రైతు వ్యతిరేక వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కౌలు రైతుల సంఘాల ఆధ్వర్యంలో మండలంలోని పంట పొలాల వద్ద రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్లోని ముజాఫర్ నగర్లో జరుగుతున్న కిసాన్ సంయుక్త మోర్చా నిర్వహిస్తున్న కిసాన్ మహాపంచాయత్కు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. మోడీ ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక విధానాలు నశించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల వలన రైతాంగం తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డులను ప్రభుత్వం కొనుగోలు సంస్థలను నిర్వీర్యం చేసి మద్దతు ధరలను ఎత్తివేసి పంట కొనుగోలును కార్పొరేట్ కంపెనీలకు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలు చేసిందని అన్నారు. కేంద్ర వ్యవసాయ చట్టాలు రైతు మనుగడకే ప్రమాదకరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని కోరారు. ఈ నెల 27న సంయుక్త కిసాన్ మోర్చా చేపట్టిన భారత్ బంద్ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ చట్టాలు వెంటనే మోడీ ప్రభుత్వం తెచ్చిన వెంటనే వ్యవసాయ చట్టాలు వెంటనే రైతులకు నష్టం కలిగించే వ్యవసాయ చట్టాలు వ్యవసాయ చట్టాలు కాపాడాలి. రైతుల వ్యవసాయాన్ని రైతుల వ్యవసాయాన్ని రైతుల వ్యవసాయాన్ని మోడీ ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలు వెంటనే రద్దు చేయాలి. వ్యవసాయ చట్టాలు వెంటనే వ్యవసాయ చట్టాలు కె శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి ఈ రోజు భీమడోల మండలంలో కోళ్ళలో ఈ రోజు రైతు సంఘం కౌలు రైతు సంఘంగా ఆందోళన చేయడం జరుగుతున్నది. కేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలని నల్ల చట్టాలను రద్దు చేయాలని చెప్పి ఈరోజు ఉత్తరప్రదేశ్లో ముజఫర్ నగరంలో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో లక్షలాది మంది రైతాంగంతో మహాపంచాయతీ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. దానికి మద్దతుగానే ఈ ఆందోళన ఇక్కడ చేపట్టడం జరిగింది. ప్రధానంగా కేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని గత 8.5 నెలలుగా ఢిల్లీలో రైతాంగం పెద్ద ఎత్తున పోరాడుతున్నా సరే కేంద్ర మోడీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ ఆ చట్టాలను రద్దు చేయం అని చెప్పేసి నిసిగ్గుగా ప్రకటించడం చాలా దుర్మార్గం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. అంటే అంబానీ అదానీ లాంటి కార్పొరేట్ కంపెనీలకి రైతుల భూముల్ని రైతుల వ్యవసాయాన్ని కట్టబెట్టేదానికోసమే ఈ చట్టాలు తప్ప మరొకటి కాదు. ఎందుకంటే ఇవాళ దేశవ్యాప్తంగా 65 లక్షల కోట్ల విలువ కలిగిన రైతుల వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారాన్ని కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టి వాళ్ళకి లాభాలు కట్టబెట్టేదానికోసం ఈ చట్టాలు తప్ప మరొకటి కాదు. అందుకోసమే వ్యవసాయాన్ని కాపాడండి, రైతాంగాన్ని రక్షించండి, దేశాన్ని కాపాడండి అని చెప్పేసి ఇవాళ రైతాంగం కోట్లాది మంది దేశభక్తియుతమైన పోరాటాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అయినా సరే మోడీ ప్రభుత్వం నిస్సిగ్గుగా మేము కార్పొరేట్లకు అనుకూలంగా ఈ చట్టాలు తీసుకొచ్చాం, అవి అమలు చేసి తీరుతామని చెప్పి చెప్పడం అంటే రైతుల్ని బలి పెట్టడం తప్ప ఇంకొకటి కాదు. ఈ వ్యవసాయ చట్టాలు అనేవి రైతుల పాలిట ఉరితాడు తప్ప ఇంకొకటి కాదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఒకవైపేమో మాకు పంటలకి మద్దతు ధరలు ఇవ్వండి, మాకు లాభదాయకమైన పరిస్థితి కల్పించడం అని చెప్పేసి రైతులు అడుగుతూ ఉంటే కనీసం మద్దతు ధరల గ్యారంటీ చట్టం చేయడానికి ఇవాళ మోడీ ప్రభుత్వానికి కనీసం చేతులు రావడం లేదంటే ఇంతకంటే దారుణం అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా దిగువచ్చి 3 వ్యవసాయ నల్ల చట్టాలని తక్షణమే రద్దు చేయాలి, రైతుల వ్యవసాయాన్ని కాపాడాలి, అంతేకాకుండా రైతులు రైతు సంఘాలు కోరుతున్న విధంగా మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకే ఇవాళ మహాపంచాయతీ కూడా పిలిపోబోతా ఉంది. రేపు 27వ తారీఖున భారత బంద్ చేయాలని చెప్పేసి ఇవాళ సంయుక్త కిసాన్ మోర్చా కూడా పిలిపించింది. అందుకోసం ఈరోజు ఈ చట్టాలనే రద్దు కావాలి లేదా మోడీ ప్రభుత్వాన్ని సరే గద్దె దిగాలని చెప్పేసి ఇవాళ మేము ఈ పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. కాబట్టి రైతుల వ్యవసాయాన్ని కాపాడుకునేందుకు ఈ చట్టాలు రద్దు అయ్యే వరకు ఈ పోరాటం కొనసాగుతూ ఉంది. అంతేకాకుండా కేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్